జిల్లాలో యాసంగి వరిధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రణాళిక బద్ధంగా చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగిందని జిల్లాలో ప్రజా ప్రతినిధులు అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను త్వరలో ప్రారంభిస్తారని రైతులు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ తమ ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు సౌకర్యార్థం ఏర్పాటు చేయబడుతున్నాయని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేపడుతున్నామని చెబుతున్న జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణతో మా సిటీ న్యూస్ రూరల్ రిపోర్టర్ పెరక రమేష్ ఫేస్ టు ఫేస్. పెద్దపల్లి జిల్లాలో యాసంగి వరిధాన్యాన్ని ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని చెప్పి జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ గారు సంబంధిత అధికారులను ఆదేశించిన విషయం మనందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. వారిని మరిన్ని వివరాలకి తెలుసుకుందాం. చెప్పండి సార్, అంటే యాసంగి వరిధాన్యాన్ని ఏ విధంగా చేపట్టబోతున్నారు, ఎప్పుడు ప్రారంభించబోతున్నారు కొనుగోలు కేంద్రాలు? ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ యాసంగిన కూడా కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేసి వరిధాన్యాన్ని కొనడం అనేది జరుగుతుంది. మరి మొన్ననే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అందరూ కూడా సమాయత్తం కావడం జరిగింది. ఆ సమాయత్తంలో భాగంగా మొదటగా మన జిల్లాలో గతంలో మాదిరిగానే ఎక్కడైతే సెంటర్లు ఉండెనో అవన్నీ కూడా 292 సెంటర్లను ఓపెన్ చేయడానికి ప్రణాళికలు రచించడం జరిగింది. మరి ఈ 292 సెంటర్లలో ఎక్స్పెక్టెడ్ ప్యాడీ ఈసారి 394,000 మెట్రిక్ టన్నులు వస్తుందని చెప్పి అంచనాలు వేయడం జరిగింది. తదనుగుణంగా కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా, అంటే మీకందరికీ తెలుసు, గతంలో మనం ఎక్కడా కూడా ఏ జిల్లాలో కాకుండా మన జిల్లాలో ప్రత్యేకంగా మొత్తం కూడా ఎలక్ట్రానిక్ కాంటాలు పెట్టి మనం కొనుగోలు జరుపుతున్నాం. అదే మాదిరిగా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎలక్ట్రానిక్ కాంటాల ద్వారానే కొనుగోలు జరుగుతాయి. మరి ఇంకో విషయం ఏంటంటే అక్కడ కావాల్సిన వసతులన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ, తర్వాత ఎండాకాలం కాబట్టి వాళ్ళు రైతులను అక్కడ కూర్చోవడానికి షెడ్ అవన్నీ కూడా వేయడం జరుగుతుంది. మరి అదే కాకుండా ముఖ్యంగా రైతులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, వాళ్ళు ఎఫ్ఏక్యూ ప్రకారం అంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్యాడీకి తెమ్మని చెప్పి, మరి ఆ తెచ్చినటువంటి ప్యాడీని మా వ్యవసాయ అధికారులు పరిశీలించిన తర్వాత కొనుగోలు నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ తూకం వేసి రైతుకు రసీదు ఇవ్వమని చెప్తున్నాం. ఎందుకంటే రైతు మళ్ళీ తన యొక్క సరుకు బాగాలేదనో లేకుంటే తనకు కటింగ్ జరిగిందనో మళ్ళీ మిల్లర్ దగ్గర పోయే అవకాశం లేకుండా అక్కడికక్కడే రైతు పాత్ర ఆ సెంటర్లో వాటిని కొనుగోలు ధాన్యం ఏదైతే ఉందో ఆ ధాన్యాన్ని తూకం వేసి ఆయన చిట్టి తీసుకొని పోతే ఆ చిట్టి మేరకు డబ్బులు పడే విధంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి అందరినీ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మిల్లర్స్ను కూడా పూర్తి స్థాయిలో పకడ్బందీ ప్రగా వాళ్లకు చెప్పడం జరిగింది. ఎవరైతే తరుగు అనేటటువంటి మాటను వాళ్ళు లేకుండా చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. వారి మీద కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. సార్, ఇంకొకటి ఏంటంటే, గతంలో ఒకసారి మీ దృష్టి కూడా రావచ్చు, లారీల కొరత ఒకటి ఉండే, తర్వాత గన్ని సంచుల కొరత కూడా ఉండే, ఈసారి ఆ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందా? లారీ ట్రాన్స్పోర్ట్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఇబ్బంది లేకుండా ఉంటుంది? ఎందుకంటేనంటే రెండు సెక్టార్లుగా ఉన్నటువంటి వాటిని 4 సెక్టార్లు చేయడం జరిగింది. 4 సెక్టార్లు చేయడం ద్వారా మరి ఎక్కువ లారీలను మనం ప్రొక్యూర్ చేసుకొని చేయడం అనేది జరుగుతుంది. అది ఇబ్బంది రాకుండా ఉంటుంది. మరి గన్ని సంచుల విషయంలో కొంత, ఎందుకంటే మొత్తం కూడా పాత గన్నీసే మన దగ్గర ఉన్నాయి కాబట్టి వాటిని కొంత జాగ్రత్తగా వాడి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు దాదాపుగా 297 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని మీరే చెప్తున్నారు, అంటే అందుకుగాను రైతులకు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? రైతులకు అక్కడ అంటే అక్కడ ఉండడం కోసం, అంటే ఈ ఎండాకాలం కాబట్టి ఎండకు ఉండకపోవడం కోసం అక్కడ నీడను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకు మంచినీటి ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఈ ఇంకోగా సూచన కూడా చేయడం జరిగింది. రైతులు ఎవరైతే పూర్తిగా 70 ఏళ్ళ పైబడిన ఉన్నటువంటి రైతులు ఉన్నారో వాళ్ళెవరూ కూడా ఆ సెంటర్లకు రావద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ పిల్లలు కానీ తర్వాత మనమలో ఎవరున్నా వాటిని చూసుకునే విధంగా చేస్తున్నాం. ఎందుకంటే గతంలో రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగినది దృష్టికి రావడం జరిగింది. కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో 70 ఏళ్ళ పైబడిన ఉన్నటువంటి రైతులు అక్కడ కొనుగోలు సెంటర్లో ఎండకు ఉండొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఇంకొకటి విషయం సార్, అంటే
కొనుగోలు సెంటర్లు ప్రారంభిస్తున్నారని ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నారని తెలియజేశారు మీరు ఇవాల ఎన్ని ప్రారంభిస్తున్నారు జిల్లా వ్యాప్తంగా ఈ కొనుగోలు సెంటర్లంతా కూడా ప్రజా ప్రతినిధుల ద్వారా లోకల్ గా ఉండేటటువంటి అధికారులను ఓపెన్ చేసి చేయమని చెప్పడం జరిగింది ఎక్కడైతే ముందు ప్యాడి వచ్చిందో అక్కడ ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది ఈ రోజు దాదాపుగా మాకున్న సమాచారం ప్రకారం ఒక 10 సెంటర్లను ఓపెన్ చేయడం జరుగుతుంది ఈ జిల్లాలో వస్తున్నటువంటి ప్యాడిలో మొదటగా శ్రీరాంపూర్ ఓదెల సుల్తానాబాద్ ఈ నెలలో ప్రారంభం కావచ్చు ఆ తర్వాత 25 నుంచి పూర్తి స్థాయిలో వీటిని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది సరే ఇంకొకటి చివరగా ఏందంటే రైతులకు రైస్ మిల్లర్లకు ఎలాంటి సంబంధం ఉంటుంది గతంలో పోలిస్తే మాత్రం క్వింటాలకు 2 గావచ్చు 3 గావచ్చు ఈ రకంగా ధాన్యంను కోత విధించిన దృశ్య ఈసారి ఇట్లా ఉంటుంది గతంలో అంటే గత 2 సంవత్సరాలకి ఇప్పటికి చాలా తేడా వచ్చింది ఆ తేడాలో అంటే మేము మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించడం కోసం ప్రయత్నం చేశాం మరి అక్కడక్కడ మిల్లర్స్ తర్వాత రైతులు ఇద్దరు కూడా కుమ్మక్కైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి మరి అటువంటి చేయొద్దని చెప్పి మీరు ఎక్కడైతే తరుగు అనేది చెప్తున్నారో సెంటర్ నిర్వాహకులే వాటిని తరుగు గురించి చూడాలి సెంటర్ నిర్వాహకుల మీద పూర్తి నిఘా పెట్టడం జరిగింది మరి అదేవిధంగా రైతులకు రైస్ మిల్లర్కి ఎలాంటి సంబంధం లేదు కొనుగోలు సెంటర్లో కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి మరి వారికి ఎంత ధాన్యం కొనుగోలు చేసినాం అన్ని డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం మరి వాటిని ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం కేంద్ర నిర్వాహకుల మీద ఉంది మరి వాటికి క్లియర్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో వీటిని ఎవరం కూడా ఉపేక్షించే పరిస్థితిలో లేదు ఇప్పుడు టార్పల్ని కవర్ల గురించి ఒకసారి చెప్పండి సార్ ఎందుకంటే ఇప్పుడు కొనుగోలు జరిగిన తర్వాత టార్పల్ కవర్లు ఎవరిస్తారు కొనుగోలు జరగకముందు ఎవరు బాధ్యత తీసుకుంటారు అంటే ఇప్పుడు ఎఫ్ఏక్యూ ప్యాడి అక్కడ తీసుకురమ్మని చెప్పి రైతులను కోరుతున్నాం మేము కొనుగోలు చేసిన వాటికి మేము రక్షణ కల్పిస్తున్నప్పటికీ అక్కడికి కేంద్రాల ద్వారా వచ్చిన వాటికి కూడా ఈ టార్పాలిన్స్ ఏర్పాటు చేస్తున్నాం ప్రతి సెంటర్లో మినిమంగా ఒక 30 టార్పాలిన్స్ను ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే అంతకంటే ఎక్కువ మంది రైతులు అక్కడ పోసుకోవడానికి కూడా వీలుండదు కాబట్టి వాటికి సంబంధించి పూర్తిగా వీటినన్నింటినీ కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఇది పరిస్థితి అంటే ఈరోజు నుంచి కొనుగోలు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని చెప్పి అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ గారు తెలియజేస్తున్నారు అంతేకాకుండా మరో త్వరలో జిల్లా అంటే జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అధికారుల ద్వారా ఈ కొనుగోలు సెంటర్లను ప్రారంభిస్తారని అంతేకాకుండా రైతులు ఎవరైతే ఉన్నారో తమ యాసంగి ధాన్యాన్ని తీసుకొచ్చేటప్పుడు నాణ్యత ప్రమాణాలు తప్పకుండా పాటించాలని చెప్పి కూడా జిల్లా అదనపు కలెక్టర్ గారు సూచిస్తున్నారు రైతులకు జిల్లా అదనపు కలెక్టర్ గారి కార్యాలయం నుంచి కెమెరా పర్సన్ తిరిశోకర్ గౌడ్తో పేర్కారం